ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు గ్రామీణ రైతాంగం తాము ఆరుగాలం పండించిన పంటల పట్ల ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని విశాఖ జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు జిఎస్ లీలావతి అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలను వణికిస్తున్న జవాద్ తుఫాను దృష్ట్యా ఆమె విశాఖ జిల్లా సబ్బవరం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ పంచాయతీ పట్టి సార్ నాకు ఒక పదవి ఇచ్చారు ఎమ్మెల్యే గారు, దానికి ఈయన నాకు పూర్తిగా 90% న్యాయం చేస్తారండి. నేను 10% నేను డైరెక్ట్ ఇవ్వగాను. ఏం కాదు, మీలో తపన లేకపోతే జరగదు కదా. ఇప్పుడు మేము వెనకాల ఎంతైనా పడతాము, మీకు ఆ తపన లేదు అనుకోండి, మీరేం సాయం చేస్తారు? మీకు కూడా మనసులో ఆ దేనికి గింజలు పనికిరావని భయంతో రైతులందరూ గుండి గుబ్బులతో ఉన్నారండి. మొన్న కొంత పోయారు సార్, చెక్ చేసి ఒక 12 మంది 13 మంది రైతులు పెట్టారు. ఇంక ఏమైనా మళ్ళీ ఇప్పుడు ఇందులో ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అది మీరు కొద్దిగా గమనిస్తారని. ప్రతిరోజు వాచింగ్ సార్ అండి. ముందు మండలంలో పెదనాయుడిపాలెం గ్రామ రైతులందరితో కలిసి కోతకు సిద్ధమైన పొలాలని, అంటే ఈ తుఫాను హెచ్చరిక ఇచ్చిన నేపథ్యంలో రైతులందరితో కలిసి ఈ గ్రామంలో ఉండే పొలాలను సందర్శించడం జరిగింది. అయితే తుఫాను వదిలి వెళ్ళిపోయే వరకు కోతలు చేపట్టద్దు అనే విషయం రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. సిబ్బంది అంటే గ్రామ స్థాయి నుంచి వ్యవసాయ సహాయకులు అలాగే విస్తరణాధికారులు, మా విఏఓ గారు, తర్వాత ఏడీ గారు అందరూ కూడా. ముఖ్యంగా నాకు ఇక్కడ సంతోషం అనిపించింది ఏంటంటే ఈ అగ్రో అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ గారు, మండల స్థాయిలో డైరెక్టర్ గారు, వీరు అసలు చాలా రైతుల గురించి అంటే మంచి అవగాహనతో వెళ్తూ రైతుకి ఏ విధంగా తోడ్పడాలి అనేది. తుఫాను తర్వాత మనం కోతలు అవి చేపడతాం కాబట్టి ఆ సందర్భంలో కూడా రెండో పంటగా అంటే వరి కాదు మీ అపరాలు కూడా మనము రాయితీ మీద వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా చేస్తున్నాం కాబట్టి రైతులందరూ ఆ అవకాశాన్ని కూడా వినియోగించుకొని అంటే రాయితీపై ఇచ్చే విత్తనాలే కాకుండా ఆర్బీకే ద్వారా అందే సేవలన్నీ కూడా మీకు తెలుసు, రైతు భరోసా కేంద్రాల్లో ఎన్ని రకాల సేవలు మనము ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు సహా మనం అందిస్తున్నామనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి విత్తనాల రాయితీతో పాటు యాజమాన్య పద్ధతులు ఎలాంటివి పాటించాలి అనేవన్నీ కూడా తెలుసుకొని మంచి దిగుబడులు పొందాలని రైతులందరినీ కోరుకుంటున్నాం. ఒక్కసారి తప్పు ప్రకృతిలో